నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం. తెలంగాణకు రెయిన్ అలర్ట్, నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4 సార్లు బాధ్యతలు చేపట్టారు. కేసరిపల్లిలోని ఐటీ టవర్ వద్ద బుధవారం ఉదయం 11:20 సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4 సార్లు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వేడుకకు విచ్చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ వద్దకు ఆమె అన్న నందమూరి బాలకృష్ణ వెళ్లి ఆత్మీయ ఆశీర్వచనం అందించారు. చెల్లెల్ని ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పారు. మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగా అభిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరిపల్లి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వ సారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం జై చంద్ర అన్న నినాదాలతో మారుమోగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ స్థానాల్లోనే నిల్చుని చప్పట్లతో అభినందనలు పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోడీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
గాడు కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది. మనమంతా వారికి సహకరిస్తాం, ప్రారంభించేటువంటి ఫలాలని అందుకోబోతున్నామనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం. ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం. అతిరథ మహారథులు, వరల్డ్ కాన్సులేట్ జనరల్స్తో పాటు ప్రముఖ నటులు, భారతదేశం గర్వించదగ్గ నటులు, పద్మ విభూషణులు, సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం, అశ్వదళం, అభిముఖం అన్న రేంజ్లో నభూతో నభవిష్యతి. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేదికపై ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు. కోనిదాల పవన్ కళ్యాణ్ గారు, నేను కోనిదాల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేతరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం,
విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రులు జాబితాను శుక్రవారం మంగళవారం అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు 3, భాజపాకు 1 స్థానం కేటాయించారు. సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనార్టీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పార్థసార్థులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైన ప్రధాన మంత్రి జీకు హమారే సభీ కే ఓర్ సే ధన్యవాద్ గుజారనా చాతే హై. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ సర్. గౌరవ భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు గాను కృతజ్ఞతలతో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికను బహుకరిస్తారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భారత ప్రధాని మనందరి ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోదీ గారిని శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు. మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకొండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు, అటు మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం. ధన్యవాదాలు పెద్దలారా, కృతజ్ఞతలు మీ అందరికీ. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కేజీపురంలో నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు కర్రి నాగమణి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రి మల్లికార్జునరావు, కొట్టియాడ రఘు, కోటి శ్రీనాథ్, లక్ష్మి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాదాభి వందనాలు. ఈరోజు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధమైన భారీ మెజార్టీ ఇచ్చారు. ఈరోజు ఫస్ట్ కేజాపురాన్ని హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు. మళ్ళీ ఈనాడు ప్రజల తీర్పు మారింది. ఆనాడులా ఈనాడు మా పరిపాలన ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే మన గ్రామం నుండి మెజార్టీ ఓటింగ్ లాస్ట్ ఇయర్ నుండి వచ్చింది. గత 2 సార్లు రాకపోయినా కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు ఉన్నది మన కేజీపురం, నిజమైన అభిమానులు ఉన్నది మన కేజీపురం. నాయకుడు మన వెంట ఉన్నాడు కాబట్టి 15 ఏళ్ళ బట్టి శ్రీ రామానాయుడు గారు మన వెంట ఉండబట్టి
మనం ఈ మెజార్టీ తెచ్చుకోగలిగాము. ఇంకోటి ఈ పార్టీని ఎంత మెజార్టీ ఇచ్చినందుకు మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాము. పార్టీని నిలబెట్టినందుకు, పెట్టింది అన్న నందమూరి తారక రామారావు అయినా పార్టీని నిలబెట్టే నాయకుడు ఉండాలి కాబట్టి అది మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన వెంట పోలిట్ బ్యూరో సభ్యులు ఆనాడు నుండి ఈనాడు వరకు ఉన్నవాళ్ళు, నిజమైన వాళ్ళు ఉండబట్టి ఈ పార్టీ నిలబడింది. అలాగే నిజమైన కార్యకర్తలు ఉన్నారు, నిజమైన అభిమానులు ఉండబట్టి ఈ పార్టీ. దీనంతటికీ మా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి, ఇక మీదటి గుర్తించాలి. ఇంకోటి కేజాపురం ప్రజలే కాదు, నాకు ఫస్ట్ కేజాపురం పదవి వచ్చింది, మాడుగుల మండలానికి ఇచ్చిన మండల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నియోజకవర్గానికి ఇచ్చిన నియోజకవర్గ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరి కష్టపడి పనిచేద్దాం, కలిసి పనిచేద్దాం, మనం ఏంటో చూపిద్దాం, మన పార్టీ ఏంటో చెప్దాం, అందరూ అర్థం చేసుకొని ఆలోచించుకొని మన నాయకుడు సహకరించండి. గొడవలు వద్దు, ధర్నాలు వద్దు, దీక్షలు వద్దు, ఒకరు చేసిన తప్పు మనం చేయకూడదు. మనమేంటో చూపించి మన నాయకుడు ఏంటో మనకి ఎన్నాళ్ళు కష్టపడి నాయకుడికి న్యాయం చేయాలి. జై తెలుగుదేశం. తిరుపతి అలిపిరి నడకదారి తిరుమలకు నడకదారి వెళ్లి యాత్రికుల కోసం ఉచిత లగేజ్ కౌంటర్ వద్ద యాత్రికుల కోసం ఉచిత మరుగుదొడ్లు శుభ్రత లేకుండా అస్తవ్యస్తంగా మారాయి. మరుగుదొడ్డు లోపల వాటర్ ట్యాపులు లేవని, విరిగిన టైల్స్, మురికి నీరు వీటన్నిటి వల్ల యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరారు. ప్రజలు చట్టాన్ని అధిగమించొద్దని వెల్దుర్తి నూతన ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు సంయమనం పాటించి గొడవలకు దూరంగా ఉండాలన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే పోలీస్ స్టేషన్ ఆశ్రయించాలన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మేము ఎప్పుడూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాము, పార్టీలకు అతీతంగా కూడా పనిచేస్తున్నాము. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ ఏ సంఘటన జరిగినా కూడా మా పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఒకసారి జరిగిన దాన్ని తిరిగి మళ్ళీ చట్టాన్ని వాళ్ళ జీతంలోకి తీసుకుని ఏదైనా మళ్ళీ తిరిగి ఏదైనా చేశారని చట్టం కఠినంగా శిక్షిస్తుందని నిర్మూలంగా మేము దగ్గర కూడా తెలియజేస్తున్నాం. గన్నవరం గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై భారీగా బుధవారం వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకునేందుకు వేలాది వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో వీఐపీలకు సైతం ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. గిద్దలూరులో చిన్నపాటి వర్షానికి రోడ్డుపై మురుగునీరు చేరుతోంది. ఇష్టారాజ్యంగా డ్రైనేజ్పై ఆక్రమణలు కట్టడం ద్వారా వర్షపు నీరు డ్రైనేజ్ ద్వారా ప్రవహించడానికి మార్గం లేక రోడ్లపై చేరుతోంది. మురుగు వర్షపు నీరు రోడ్లపై చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు కోలుకున్నారు. సంబంధించిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా మౌనంగా ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, హిందూపురం అడ్వకేట్ బిర్రు సంపత్ కుమార్ హత్య కేసును 13 రోజుల్లోనే వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 29 హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో సంపత్ కుమార్ని హత్య చేసి శవాన్ని కారులో డిక్కీలో తీసుకొచ్చి ధర్మవరం చెరువు వద్ద పడేసి వెళ్లడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. కనకానపల్లి మండలం మామిళ్లపల్లి క్రాస్ వద్ద వన్ టౌన్ సీఏ సుబ్రహ్మణ్యం సిబ్బంది సహాయంతో అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ధర్మవరం 2 వద్ద మే 29 అర్ధరాత్రి హత్య చేసి పడేసిపోయిన సంఘటనను పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని ఛేదించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం 286,381 అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. పేపర్ 1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా 57,725 ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.
పేపర్ టూకు 150,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ 2024లో అర్హత సాధించిన వారికి వచ్చే టికెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకుని వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డిఎస్సీకే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కాగా డిఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా ఒక రేంజ్లో వసూలు సందడి చేసింది. రవితేజ అభిమానులను హుషారెత్తించింది. మళ్ళీ రవితేజ నుంచి అలాంటి సినిమా వస్తే బాగుంటుంది, మళ్ళీ రవితేజ శ్రీలీల కలిసి కనిపిస్తే కనువిందిగా ఉంటుందని అంత అనుకున్నారు. అలా అనుకున్న వారి ముచ్చట దాదాపు తీరిపోయినట్లే అనుకోవాలి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెట్టేసింది. కెరియర్ పరంగా రవితేజకి ఇది 75 సినిమా. సితార నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా భాను భోగవరపు పరిచయం అవుతున్నాడు. మాస్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా రూపొందనుంది. కంటెంట్కి ఇచ్చిన కామెడీ టచ్ కూడా గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ కూడా నడుస్తుందని చెప్తున్నారు. భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.